అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హావ్ టు డిస్కస్ ద టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ 1A అనే సబ్జెక్ట్ లోని మనం నేర్చుకునే పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 అనేది నా ప్రీవియస్ వీడియో అమ్మా, అది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వన్స్ వాచ్ మై ప్రీవియస్ వీడియో. దాని తర్వాత వచ్చే టాపిక్ అంటే దాని తర్వాత వచ్చే సమ్స్ పార్ట్ 2. ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాం, 2 మోడల్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ పార్ట్, పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. అయితే మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సాయం ఏదైనా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఒక మ్యాథమెటిక్సే కాదమ్మా, అన్ని సబ్జెక్టులు మీకు మేము ఫర్దర్గా అప్లోడ్ చేస్తాము. అయితే టాపిక్లోకి వెళ్తే ఇది పార్ట్ 2. మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లోని మనకి పబ్లిక్లోని 4 మార్క్స్ అనేవి వస్తాయమ్మా. ఇన్ మార్క్స్ 4 మార్క్స్. This is how weight is for your public examinations. అయితే దీనిలో మనకి క్వశ్చన్ ఏంటి, ఇఫ్ థీటా 1 కామా థీటా 2 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏ కాస్ 2 థీటా ప్లస్ బి సైన్ 2 థీటా ఈక్వల్స్ టు సి. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అదేవిధంగా ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 అలాగే థీటా 1 ఇంటూ థీటా 2 అనేది ఫైన్ చేయాలి. ఒకటి సమ్, ఒకటి ప్రొడక్ట్, ఏ విధంగా చేయాలి అనేది ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసేనమ్మా. ఏ రాశారు, మనకి ఇచ్చిన ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏ కాస్ 2 థీటా ప్లస్ బి సైన్ 2 థీటా ఈక్వల్స్ టు సి. ఇది మనకు అంతా కూడా ఏ రేషియోస్లో ఉంది, టాన్ లో ఉంది. అయితే ఈ కాస్ సైన్ ని టాన్ లో ఏ విధంగా మార్చుకోవాలి అంటే మనకు ఆల్రెడీ కాస్ 2 థీటా ఫార్ములా మనకు తెలుసు ఏంటమ్మా, 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఏ ఇంటూ 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ 2 థీటా ప్లస్ బి టాన్ 2 టాన్ థీటా 2 టాన్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఇదేంటమ్మా మనకి సైన్ 2 థీటా ఫార్ములా. సైన్ 2 థీటా ఫార్ములా ఏంటమ్మా, 2 టాన్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. అదే కాస్ 2 థీటా అయితే 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. మనకి ఈ సమ్లోని ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చూడండి. మనకి డినామినేటర్స్ ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్టు ఈక్వల్గా ఉంది కాబట్టి పై తీసుకున్నాడు అంటే ఏ ఇంటూ 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ బి ఇంటూ 2 టాన్ థీటా హోల్ బార్ ఏమంటారమ్మా, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు సి. దిస్ అవర్ రిమైండ్. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా, ఏ ఇంటూ 1 ఎంతమ్మా, ఏ మైనస్ ఏ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 బి టాన్ థీటా నెక్స్ట్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఏమవుతుందమ్మా, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఇక డివైడ్ ఉంది కదమ్మా, ఇక్కడ వెళ్తే ఇంటూ నెక్స్ట్ ఏ మైనస్ ఏ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 బి టాన్ థీటా ఈక్వల్స్ టు సి ప్లస్ సి టాన్ స్క్వేర్ థీటా. సితో మల్టిప్లై చేసాము. నెక్స్ట్ టేక్ ఇట్ దిస్ ఆల్ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎల్హెచ్ఎస్ సైడ్ అంటే ఏమవుతుంది, ఏ మైనస్ ఏ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 బి టాన్ థీటా మైనస్ సి టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 0. అయితే టాన్ స్క్వేర్ టాన్ స్క్వేర్ ఒక దగ్గర వేద్దాం, సింగిల్ నార్మల్ వేరియబుల్ వేరియబుల్ ఒక దగ్గర వేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఏ టాన్ స్క్వేర్ థీటా మైనస్ సి టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 బి టాన్ థీటా నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ ఏ మైనస్ సి ఈక్వల్స్ టు 0. ఇది ఇక్కడ వేసామమ్మా. అదేవిధంగా మన ఇక్కడ ఏమైంది, మైనస్ సి అది వేస్తాం ప్లస్ ఏ వేస్తాం. ఈ రెండిట్లో కామన్ ఏం తీయచ్చు, మైనస్ టాన్ స్క్వేర్ థీటా అంటే దీన్ని ఏ విధంగా రాద్దాం, ఏ ప్లస్ సి టాన్ స్క్వేర్ థీటా ఏ ప్లస్ సి టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 బి టాన్ థీటా ప్లస్ ఏ మైనస్ సి ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం, ఎప్పుడు కూడా దీనికి మైనస్ ఉండకూడదు,
ఎప్పుడు టాన్ స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోని ఎప్పుడు కూడా దాని ఒక స్టార్టింగ్ వాల్యూకి మైనస్ ఉండకూడదు. సైన్ అనేది చేంజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ సి టాన్ స్క్వేర్ థీటా మైనస్ టూ బి టాన్ థీటా మైనస్ ఏమవుతుందమ్మా, ఏ మైనస్ సి. అంటే దీన్ని ఏ విధంగా రాద్దాం, మైనస్ ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో. మనకి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి వచ్చింది. ఓకే, అయితే మనకు రిమైనింగ్ ఈక్వేషన్ ఏముందమ్మా, ఏ ప్లస్ సి టాన్ స్క్వేర్ థీటా మైనస్ టూ బి టాన్ థీటా ప్లస్ సి మైనస్ ఈక్వల్స్ టు జీరో. అయితే ఇది ఏ ఫార్మ్ లో ఉంది అది రాయడం, దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీంట్లో ఉందమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది దాని ఒక ఫార్మ్ ఏంటి, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో. అలాగే మనకు ఒక టూ రూట్స్ ఏంటమ్మది, టూ రూట్స్ని టాన్ థీటా వన్ ఒకటి అలాగే టాన్ థీటా టూ, వి హ్యావ్ టూ రూట్స్, అవి ఒక టూ రూట్స్ అది రాయడం, టూ రూట్స్ రాశాం కదా, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది. అయితే ఇక్కడ ఏ ఈక్వల్స్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ సి, బి ఈక్వల్స్ ఎంత అవుతుందమ్మా మైనస్ టూ బి, అండ్ సి ఈక్వల్స్ టు సి మైనస్ ఏ. ఏమవుతుందమ్మా, సి ఈక్వల్స్ టు సి మైనస్ ఏ, ఇవి రాసుకోవాలి. ఎందుకు అంటే మనకు అడిగే క్వశ్చన్స్ దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి రాయాలి మనం, టాన్ థీటా వన్ ప్లస్ టాన్ థీటా టూ. అంటే మీన్స్ మనకు తెలుసు థీటా వన్ ప్లస్ థీటా టూ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ ఫార్మ్ ఏంటి, మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. ఇక్కడ బి మైనస్ బి అంటే ఎంతమ్మా, మైనస్ టూ బి బై ఏ అంటే ఎంతమ్మా, సి ప్లస్ ఏ అయినా రాయొచ్చు ఏ ప్లస్ సి అయినా రాయొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ బి బై ఏ ప్లస్ సి. దిస్ ఇస్ అవర్ ఫస్ట్, దీనికి మనం ప్రూవ్ చేస్తే వి గాట్ ద వాల్యూ టూ బి బై ఏ ప్లస్ సి లేదా సి ప్లస్ సి. నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ ఏం చేయాలి, టాన్ థీటా వన్ ఇంటూ టాన్ థీటా టూ, అంటే ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, సి బై ఏ. సి బై ఏ ఫార్ములా ఏంటమ్మా, సారీ సి అంటే ఏంటి, సి మీన్స్ ఇక్కడ సి మైనస్ ఏ బై ఏ అంటే ఏంటమ్మా ఏ ప్లస్ సి. అంటే నేను వచ్చిందమ్మా దిస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఒక ఆన్సర్. అయితే వి గాట్ ద వాల్యూస్ ఆఫ్ టాన్ థీటా వన్ ప్లస్ టాన్ థీటా టూ ఈక్వల్స్ టు టూ బి బై ఏ ప్లస్ సి. అదేవిధంగా టాన్ థీటా వన్ ఇంటూ టాన్ థీటా టూ వాల్యూ సి మైనస్ ఏ బై ఏ ప్లస్. ఓకే, అయితే మనం పార్ట్ టూలోని ఒక సమ్ చూసాం, ఇది నెక్స్ట్ సమ్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సమ్లు చేస్తే ఏదో ఒకటి మనకి పబ్లిక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనం పార్ట్ వన్లోని ఫోర్ సమ్స్ అనేవి చేసాం, టూ మోడల్స్, ఆ ఫోర్ ఇట్లు ఏదో ఒకటి ఒకవేళ అది ఇవ్వకపోతే బై ఛాన్స్ వచ్చే మోడలే ఇవ్వాము, ప్రీవియస్ సమ్ లేదంటే ఈ సమ్ జాగ్రత్త చూడండి. ఇది కూడా సేమ్, మనకి టూ రూట్స్ అని ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, సేమ్ సమ్ ఆఫ్ ద రూట్స్, అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది ఫైన్ చేయండి. ఏ విధంగా చేయండి, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఈక్వేషన్, ఈక్వేషన్ ఏంటమ్మా మనకి, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్స్ టు సి. అది మొత్తం టాన్లో ఉంది, ఇది మొత్తం దేనిలో ఉందమ్మా, సైన్లో ఉంది. ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ జాగ్రత్తగా చేయండిమ్మా, కాస్ థీటా ఈక్వల్స్ టు సి మైనస్ బి సైన్ థీటా, ఈ ప్లస్ బి ఇట్ ప్లస్ బి సైన్ థీటాని టేక్ ఇట్ ఆర్హెచ్ఎస్ సైడ్, ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మైనస్ బి సైన్ థీటా. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేరింగ్ అనేది చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సి మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ స్టెప్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది నెక్స్ట్, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ టూ బిసి సైన్ థీటా. ఇది వస్తుందమ్మా, ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి, దాంట్లో సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ టూ బిసి సైన్ థీటా. నెక్స్ట్ టేక్ దిస్ ఆల్ వాల్యూ ఎల్హెచ్ఎస్ సైడ్, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సి స్క్వేర్
minus b square sin square theta plus 2bc sin theta equals to 0. అంతేమ. నెక్స్ట్ స్క్వేర్ స్క్వేర్ లో ఒక దగ్గర వేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ లాస్ట్ లో చూడండి. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం కదమ్మా. నెక్స్ట్ స్టెప్ లోని మనకి ఇక్కడ మనకి కాసన్ లో ఉండకూడదు, సైన్ లోనే ఉండాలి. ఎందుకంటే ఇదంతా సైన్ లోనే ఉంది కాబట్టి సైన్ లోనే కావాలి. అప్పుడు అకార్డింగ్ టు ఐడెంటిటీ వన్, ఐడెంటిటీ వన్ ప్రకారం కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ ఏదొచ్చమ్మా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే 1 కాస్ స్క్వేర్ థీటా బదులు ఏదొచ్చమ్మా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2bc సైన్ థీటా. అప్పుడు ఏమవుతుందమ్మా ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2bc సైన్ థీటా. ఇప్పుడు ఇక్కడ వస్తుంది కదమ్మా ఈ వాల్యూ, ఆర్జ సైడ్ ఉన్న ఆ వాల్యూ మొత్తాన్ని మనం ఎల్హెచ్ సైడ్కి తీసుకొచ్చాము. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా నెక్స్ట్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 2bc సైన్ థీటా ఈక్వల్స్ ఏమి కదమ్మా 0. నెక్స్ట్ చూడమ్మా స్క్వేర్ స్క్వేర్ ఒక దగ్గర, మిగతా వాల్యూ ఒక దగ్గర, కాన్స్టెంట్స్ అన్ని ఒక దగ్గర. అప్పుడు ఏమవుతుంది మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2bc సైన్ థీటా. నెక్స్ట్ ఏమైందమ్మా ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిలో మన ఇంటి మైనస్ కామన్ చేద్దాం. అప్పుడు ఏమి మిగుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2bc సైన్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు కూడా సైన్ స్క్వేర్ ముందు మనకి ఏంటమ్మా మైనస్ సైన్ అనేది ఓకే. అయితే మనకి మిగిలిన వాల్యూ ఏంటమ్మా మిగిలిన ఈక్వేషన్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది అంతా కదమ్మా. అయితే మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా దీని ఒక కోఎఫిషియంట్ ఏముండకూడదు మైనస్ ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ నెక్స్ట్ చూసుకోవడం చాలా జాగ్రత్త చూడండి. మనం ఇక్కడ మైనస్ అనేది చేంజ్ చేసాం, సైన్ చేంజ్ చేసాం కాబట్టి హోల్ ఈక్వేషన్స్ ఉన్న వాటి ఒక మైనస్ కూడా వాటి ఒక సైన్స్ కూడా చేంజ్ అయిపోతాం. అప్పుడు ఏమవుతుంది మైనస్ 2bc సైన్ థీటా. అప్పుడు ఏమవుతుంది మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అయితే నెక్స్ట్ ఇదంతా మన ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏ విధంగా రాసుకుందాం. బ్రాకెట్స్ పెట్టి మైనస్ 2bc సైన్ థీటా దీన్ని ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈ విధంగా రాసుకుందాం. ఫస్ట్ సి స్క్వేర్ రాసిన తర్వాత మైనస్ ఏ స్క్వేర్ అనేది రాసాం. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. అండ్ ద రూట్స్ మనకి టూ రూట్స్ ఏం తీసుకున్నాం సైన్ థీటా 1 ఒకటి, లేదంటే ఆల్ఫా ప్లస్ బీటా తీసుకున్నారు కాబట్టి సైన్ ఆల్ఫా ఒకటి అండ్ సైన్ బీటా ఆర్ ద రూట్స్. చాలా జాగ్రత్త ఇది పక్కన రాయడం, ఆల్ఫా ఒకటి బీటా ఒకటి రూట్స్. అయితే ఇక్కడ మనకి ఏ ఈక్వల్స్ టు ఏంటమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ఇదంతా మనం ఏమనుకుందాం ఎక్స్ స్క్వేర్ అలాగే ఎక్స్ అంటే సైన్ థీటా అనుకుందాం. నెక్స్ట్ బి ఈక్వల్స్ ఏమవుతుంది మైనస్ 2bc అండ్ సి ఈక్వల్స్ ఏమవుతుందమ్మా సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మనకి ఏ తెలుసు బి తెలుసు సి తెలుసు. దీనిలో ఫస్ట్ వన్ ప్రూవ్ చేయవలసింది ఏంటమ్మా సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటమ్మా మైనస్ బి బై ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి అంటే ఎంతమ్మా మైనస్ 2bc బై ఏ అంటే ఎంతమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది 2bc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ రిజల్ట్ అంటే దీనిలో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఒక ఆన్సర్ ఇది ప్రూవ్ అయింది.
second row. Sin alpha into sin beta equals to formula C by A. C and A into ma? C and A. Manki. C square minus A square by A and A into ma? A square plus B square. Which one number? ఇది మనం ప్రూవ్ చేస్తాం. సెకండ్ అది కూడా వచ్చింది. అంటే ఫస్ట్ వన్ ప్రూవ్ చేస్తాం, అదేవిధంగా సెకండ్ వన్ కూడా ప్రూవ్ చేస్తాం. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్కి వన్ అనే సబ్జెక్ట్లోని పార్ట్ టూ. ఆల్రెడీ పార్ట్ వన్ మీరు ఒకవేళ పార్ట్ వన్ అనేది చూడకపోతే ప్లీజ్ వన్స్ వాచ్ మై ప్రీవియస్ వీడియో, దాని కంటిన్యూషనే పార్ట్ టూ. చాలా ఇంపార్టెంట్, పబ్లిక్లోని ఈ సిక్స్ సమ్స్ చేస్తే మీకు పక్కగా ఒక 4 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అమ్మా, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.